ఇంగ్లాండ్ వీధుల్లో ఒక వీధి రౌడీగా తిరిగినవాడు రెండు శతాబ్దాల పాటు యావత్ భారత ఆవరణని బానిస సంఖ్యలతో బంధించడానికి ప్రధాన కారణమయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీల ఒక చిన్న శాఖలో లెక్కల లావాదేవీలు రాసుకునే ఒక లెక్కల గుమస్త కోట్ల భారతీయుల తలరాతల్నే మారుస్తాడని ఎవరూ ఊహించుకుంటారు. తన కుళ్ళు కుతంత్రం రాజకీయ చతురతలతో సువిశాల భారతదేశాన్ని కట్టుబానిసిగా మార్చిన ఘనుడు సూర్యుడు అస్తమించిన రాజ్యానికి మొదటి పునాది అతడు. లక్షలాది మంది ఆకల చావులకు కారణమై సిరి సంపదలు కలిగిన దేశాన్ని అట్టడుగు స్థాయికి చేర్చిన అరవేల నిరంకుశ పాలకుడు. ఐరోపాలోనే అపర కుబేరుడిగా ఎదిగి చివరకు అందరూ వదిలివేసి మళ్లీ అనాథగా మారి అనామక చావుతో చనువు చాలించిన అభాగ్యుడు కూడా అతడే. అతడే ది గ్రేట్ మేజర్ జనరల్ ది రైట్ హానబుల్ ది రాబర్ట్ క్లైవ్. బ్రిటిష్ ఇండియా చూసిన 49 ఏళ్ల నిరంకుశ నియంత కుట్రపూర్ రాజకీయ రణరంగ చతురత గల సివిల్ ఆఫ్ ఇండియా రాబర్ట్ క్లైవ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాబర్ట్ క్లైవ్ 1725 సెప్టెంబర్ 25న ఇంగ్లాండ్లోని షార్ప్షైర్ పట్టణంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతనికి చదువు అంతగా అబ్బలేదు. చివరకు ఎలాగోలాగో మర్చెంట్ టైలర్ స్కూల్లో స్కూల్ విద్య వరకు పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి ప్రేమాభిమానాలకు నోచుకునే రాబర్ట్ ఒక అనాథగా షార్ప్షైర్ పట్టణ వీధుల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఒక వీధి రౌడీగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తన చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన అతని మనస్సులో బలంగా నాటుకుపోయింది. డబ్బు ఉన్నప్పుడే ఈ సమాజంలో గౌరవం ఉన్నత హోదా దొరుకుతుందని రాబర్ట్ బలంగా నమ్మేవాడు. ఒక పని ఎలాంటిదైనా పట్టుదల ఉంటే కార్యసాధకుడికి కాలం కూడా కలిసి వస్తుంది అన్నట్లుగా ఆ సమయంలో ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయడానికి భారత్కు చురుకైన యువకులను పంపిస్తూ ఉండేవారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న క్లైవ్ కంపెనీ తరపున ఒక చిన్న శాఖలో లెక్కలు రాసుకునే బుక్ కీపర్ అంటే చిన్న లెక్కల గుమస్తాగా 1743వ సంవత్సరంలో 18 ఏళ్ల వయసులో మద్రాస్ తీరంలో అడుగుపెట్టాడు. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న క్షణంలో నేను చేస్తున్న కంటెంట్ కానీ దానికోసం నేను పెడుతున్న ఎఫర్ట్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఆ సమయంలో భారతదేశంలో వ్యాపార సుస్థితను సంపాదించే క్రమంలో వివిధ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య ముఖ్యంగా ఫ్రెంచ్ పోర్చుగీస్ కంపెనీల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. లెక్కల గుమస్తాగా మద్రాసులో కొంతకాలం పనిచేసిన రాబర్ట్ ఈ ఆధిపత్య పోరును తనకు అనుకూలంగా మలుచుకోవాలని ఆలోచించాడు. ఆలోచన గొప్ప ఆరంభ ముహూర్తం అన్నట్లుగా వెంటనే ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరడానికి మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు క్లైవ్. అదే సమయంలో కర్ణాటక నవాబు అనరుద్దీన్ మహమ్మద్ ఖాన్ మరణించడంతో వారసత్వ తగాదాలు అతని కుమారుడు మహమ్మద్ అలీ పక్షాన బ్రిటిష్ వారు, అతని అల్లుడు చందా సాహిబ్ పక్షాన ఫ్రెంచ్ వారు తలపడ్డారు. తిరుచిరాపల్లి కోటలో మహమ్మద్ అలీ తలదాచుకున్నప్పుడు ఫ్రెంచ్ సైన్యం కోటను చుట్టుముట్టింది. అయితే క్లైవ్ కొద్దిపాటి సైన్యంతో ఫ్రెంచ్ సైన్యాలు కోటను ఆక్రమించుకోకుండా మద్రాసు నుంచి బ్రిటిష్ సైన్యాలు వచ్చే వరకు 53 రోజుల పాటు ఫ్రెంచ్ వారిని ఎదుర్కొన్నాడు. దీనినే ఆర్కాట్ యుద్ధంగా పిలుస్తారు. ఈ యుద్ధంలో విజయం సాధించడంతో రాబర్ట్ బ్రిటిష్ సామ్రాజ్య దృష్టిలో పడ్డాడు. 1753లో మార్గరెట్ మస్కలైన్తో వివాహం జరిగి కొద్ది రోజులకు ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. తరువాత 1755లో మళ్లీ మద్రాసుకు ఈస్ట్ ఇండియా మద్రాసు కంపెనీ రాయల్ ఆర్మీ అధికార హోదాలో పంపబడ్డాడు. మద్రాసులో అడుగుపెట్టినాడే వలస విస్తరణకు తొలి అడుగువేశాడు క్లైవ్. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసు కంటే బెంగాల్ రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోందని భావించి బెంగాల్పై దృష్టి పెట్టాడు రాబర్ట్. అయితే బెంగాల్లో వ్యాపార కార్యాలయాల నిమిత్తం ఈస్ట్ ఇండియా భారీ కట్టడాలను ప్రారంభించింది. అయితే బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఈస్ట్ ఇండియా కంపెనీ లాభదాయక వ్యాపారాలను గమనించి వాటినన్నింటినీ ఆక్రమించి బ్రిటిష్ వారిపై హుకుం జారీ చేశాడు. దానితో విషయం తెలుసుకున్న క్లైవ్ మద్రాసు నుంచి కొద్దిబాటి సైన్యంతో బెంగాల్ను చేరుకున్నాడు. కానీ తొందరపడలేదు. కొన్ని రోజులు అక్కడే ఉండి పరిస్థితులను అవగాహన చేసుకోసాగాడు. వాణిజ్యానికి, సరుకు రవాణాకు, వలస పాలనకు ఎంతో అనుకూలంగా ఉన్న బెంగాల్ పరిపాలనా విస్తరణ ఆకలితో ఉన్న క్లైవ్కు పంచపక్ష ప్రమాణాలు వడ్డించే విస్తరలా కనిపించింది. కానీ స్వాధీనం చేసుకోవడం ఎలా? లక్షలాది సైన్యం ఉన్న సిరాజుద్దౌలాను ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ అప్పుడే అతడు కుట్రపూర్తి బుద్ధిని బయటపెట్టాడు. బెంగాల్ నవాబ్ దగ్గర పనిచేసే ప్రముఖ అధికారుల గురించి, వారి మధ్య ఉండే అనక్యత పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు. సిరాజుద్దౌలా సైన్యంలో 5 సైన్య సారథులు ఉన్నారని తెలుసుకున్నాడు. వారు మీర్ మదన్ మోహన్లాల్, యూర్ లోతఫ్ ఖాన్, రాయ్ దుర్లభ్, సెంట్ ప్రెస్, మీర్ జాఫర్లు. వీరిలో ఎక్కువ భాగం సైన్యాన్ని కలిగిన మీర్ జాఫర్ను బెంగాల్ గోటకు నవాబును చేస్తానని చెప్పి సిరాజుద్దౌలాకు సైన్య సహకారం చేయొద్దంటూ మోసపూరిత ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిలో భాగంగా సైన్యం యుద్ధంలో పాల్గొంటుంది కానీ యుద్ధం చేయదు. వీరితో పాటు మరో ముగ్గురు కూడా చేయి కలపడంతో 1757లో జరిగిన యుద్ధంలో సిరాజుద్దౌలా కేవలం 2100 ఉన్న బ్రిటిష్ సైన్యం చేతిలో 40 నిమిషాల్లో ఓడిపోయాడు. దీన్నే ప్లాసీ యుద్ధంగా పిలుస్తారు. ఈ యుద్ధం తర్వాత యావత్ బెంగాల్ కంపెనీ చేతిలోకి వెళ్లిపోయింది.
వలస పాలనకు పడ్డ మొట్టమొదటి పునాదిరాయి ఇది. ఆ తర్వాత 100 ఏళ్లలో కంపెనీ యావత్ భారతదేశాన్ని లాక్కోవడంలో క్లైవ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ విజయం అనంతరం కంపెనీ క్లైవ్ కు గవర్నర్ హోదాను కట్టబెట్టింది. అప్పటి నుంచి క్లైవ్ ఆలోచనలో మార్పు రాసాగింది. కేవలం వాణిజ్య వ్యాపారాలే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార పగ్గాలను కూడా చేపట్టాలని కంపెనీ పెద్దలను ఒప్పించడం మొదలుపెట్టాడు క్లైవ్. భారత్లో గల అంతర్గత రాజకీయ పరిణామాలను, స్వదేశీ పాలకుల మధ్య ఉండే అనైక్యతను తమకు అనుకూలంగా మార్చుకుంటే అధికారం హస్తగతం చేసుకోవడం సులభతరం అవుతుందని కొద్ది కాలంలోనే గ్రహించాడు. అన్నట్టుగానే సిరాజుద్దౌలా ఓటమి తరువాత మీర్ జాఫర్ను గద్దెనెక్కించాడు. కానీ యుద్ధ నష్టం పేరుతో మీర్ జాఫర్ నుంచి భారీ నజారాను తీసుకున్నాడు. అంతేకాదు, అప్పటి నుంచి రైతుల నుంచి, వ్యాపారుల నుంచి మూడింతల పన్ను పెంచి వాటిని వసూలు చేసే అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి సంపాదించి పెట్టాడు. ఇదే కాకుండా తన నవాబును చేసినందుకు కృతజ్ఞతగా జాఫర్ 234,000 పౌండ్ల నగదు, ఏటా 30,000 రూపాయల ఎద్దు వచ్చే జాగీర్ను క్లైవ్కి అప్పగించాడు. అంతేకాకుండా మీర్ జాఫర్ తన కుమార రక్షణార్థం ఉంచిన 70,000 పౌండ్లను కూడా బ్రిటిష్ హస్తగతమయ్యాయి. ఇదే కాకుండా జాఫర్ తదనంతరం అతని కుమారుడి నుంచి కూడా 100,000 పౌండ్లను తీసుకున్నారు. దీంతో మెల్లగా బెంగాల్ సంపద ఇంగ్లాండ్కు తరలిపోవడం ప్రారంభమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఖజానాతో పాటు క్లైవ్ వ్యక్తిగత ఖజానా కూడా నీళ్లసాగింది. బెంగాల్ నవాబు కోట నుంచి సొమ్మును 100 పడవల్లో గంగానదిని దాటించి కంపెనీ కార్యాలయానికి చేర్చారు. ఈ సొమ్ములో కంపెనీకి 25 కోట్ల పౌండ్లు, క్లైవ్ ఖాతాలోకి 230,000 పౌండ్లు చేరాయి. దీంతో ఐరోపాలోనే ధనవంతునిగా ఎదిగాడు రాబర్ట్ క్లైవ్. ఈ తరలింపు క్రమంగా పెరుగుతూ వచ్చింది. వలస పాలనను విస్తరించే క్రమంలో ఏ రాజ్యంతో ఎక్కడ యుద్ధం చేసినా దానికి అయ్యే ఖర్చు మొత్తం భారత్ నుంచే తీసుకోవాలని రాబర్ట్ క్లైవ్ నీచమైన ఆలోచన. దీంతో బెంగాల్ పూర్తిగా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎటు చూసినా ఆకలి చావులు, లక్షలాది మంది చనిపోయారు. ఆకలితో ఒకరినొకరు కొట్టుకు చంపుకోవడం ప్రారంభించారు. పేదరికం కారణంగా ప్రజల్లో అపరిశుభ్రత, అంటు రోగాలు ప్రబలాయి. తిండి కోసం తమ పిల్లల్ని కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే కరువు ఎంత బలంగా ప్రబలి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో 1765లో అపర సంపదతో ఇంగ్లాండ్ చేరుకున్నాడు క్లైవ్. కానీ భారత్ లో పరిస్థితులు జిగదారుతున్నాయని గ్రహించి 1765లో మళ్లీ క్లైవ్ ను భారత్కి పంపించింది బ్రిటిష్ పార్లమెంట్. ఆ సమయంలో బక్సార్ యుద్ధం విజయంతో మరింత పట్టు సాధించాయి ఇంగ్లీష్ కంపెనీ సేనలు. అదే సమయంలో మిగతా అధికారులు కూడా అవినీతికి పాల్పడటంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. రాబర్ట్ క్లైవ్ అవినీతికి ఆజ్యుడిగా పేర్కొంటూ బ్రిటిష్ పార్లమెంట్ లో తీర్మానాలు చేయసాగారు. 1767లో లండన్ చేరుకున్న క్లైవ్ పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నాడు. ఆర్థిక అవినీతికి, మిత్ర ద్రోహ చర్యలకు, రాజతంత్రాలతో కూడిన చరిత్ర కలవాడంటూ సాక్షాత్తు ఇంగ్లాండ్ దేశ ప్రజలే నిందించడం ప్రారంభించారు. 18 ఏళ్ల వయసులో ఒక చిరుద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకొని అంచెలంచెలుగా పైకెదుగుతూ బ్రిటిష్ సామ్రాజ్య విస్తరించే క్రమంలో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి కపట సూత్రాలతో అనేక మార్గాలను అనుసరించి వంగరాజ్యంతో ప్లాసీ యుద్ధము, ఫ్రెంచ్ వారితో కర్ణాటక యుద్ధాలు, కర్ణాటకలో ఆర్కాటి యుద్ధము, ప్రతాప్ సింహునితో తంజావూరు యుద్ధము, ఉత్తర సర్కారులతో బొబ్బుల యుద్ధము, మొఘల చక్రవర్తులతో పాట్నా యుద్ధము, డచ్ వారితో చెన్సూరా యుద్ధము, ఫ్రెంచ్ వారితో చంద్రన్ గోర్ యుద్ధము, మరెన్నో యుద్ధాల్లో విజయకేతనం ఎగరవేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత్ను అప్పగించడమే కాకుండా సూర్యుడు అస్తమించిన రాజ్యానికి పునాదిరాయి వేసిన రాబర్ట్ క్లైవ్ అవినీతి అక్రమార్కునిగా అందరినీ కోల్పోయి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చివరకు 1774 నవంబర్ 22న తన ఇంట్లో పెన్నతో గొంతు చీల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని అంత్యక్రియలు కూడా ఒక అనామక శవానికి జరిగినట్లుగా జరిగాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపారాన్నే వలస సామ్రాజ్యంగా మార్చి ప్రపంచ రాజకీయ గమనాన్నే మలుపు తిప్పి రాజకీయ చిత్రపటాన్నే రాబర్ట్ క్లైవ్ మార్చాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరెన్నో ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలో దాగి ఉన్న సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.